వెల్కమ్ టు ఆలా మీడియా నేను లక్ష్మి చరిత్రలో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం రోజుకి కూడా చరిత్రలో ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది అలా చరిత్రలో ఈ రోజులో జనవరి ఇరవైకి ఉన్న ప్రాముఖ్యత గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం అమెరికా నలభై రెండవ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి ఇరవై తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు ఇక టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బిల్ క్లింటన్ కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శించారు ఆయన పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న బిచ్చగాళ్లందరినీ కూడా తరిమివేయడం అప్పట్లో వివాదాస్పదమైంది ఇక రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవైవ తేదీన అమెరికా నలభై నాలుగవ అధ్యక్షుడిగా వరాక్ ఒబామా పదవీ బాధ్యతలు చేపట్టారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన మొట్టమొదటి ఆఫ్రికన్ సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజున అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సర్వీస్ ను ప్రారంభించారు మొబైల్ ఫోన్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో మొబైల్ పోర్టబులిటీ ఎంతగానో ఉపయోగపడింది ఇప్పటికీ కూడా మొబైల్ పోర్టబిలిటీ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి ఒక నెట్వర్క్ నుంచి మరొక నెట్వర్క్ వరకు అదే నెంబర్ ద్వారా మారడానికి మొబైల్ పోర్టబులిటీని ఉపయోగిస్తారు సుప్రసిద్ధ రంగస్థల నటుడు బందా కనక లింగేశ్వరరావు పంతొమ్మిది వందల ఏడు జనవరి ఇరవై తేదీన కృష్ణా జిల్లా ఆటపాక గ్రామంలో జన్మించారు బందా కనక లింగేశ్వరరావు బహుముఖ ప్రజ్ఞాశాలి రంగస్థల నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎన్నో సినిమాలను నటించారు తెలుగు సినిమా మొదటి తరం చిత్రాలలో నటించిన నటుల్లో కనక లింగేశ్వరరావు ఒకరు ఈయన కూచిపూడి నాట్యంలో కూడా సుప్రసిద్ధులు ప్రముఖ పత్రికలలో వ్యాసాలు రాసి కూచిపూడి నాట్య కళా ప్రాముఖ్యతను బంత కనక లింగేశ్వరరావు మరణించారు జానపద బ్రహ్మగా పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు బి విఠలాచార్య పంతొమ్మిది వందల ఇరవై జనవరి తేదీన జన్మించారు ఎన్నో సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు తెలుగు తమిళ్ కన్నడ భాషలలో ఏకంగా డెబ్బై చిత్రాలను రూపొందించారు బి విఠలాచార్య ఎన్నో జానపద చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల మన్నలను పొందారు ఇలాంటి టెక్నాలజీ లేని టైంలోనే అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో అసామాన్యమైన ప్రతిభను చూపించారు తక్కువ ఖర్చుతోనే ప్రేక్షకులకు కనులకు ఇంపైనటువంటి జానపద కళాఖండాలను రూపొందించారు రెబల్ స్టార్ కృష్ణంరాజు పంతొమ్మిది వందల నలభై జనవరి ఇరవైన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్దూరులో జన్మించారు నూట ఎనభై ఏడు చిత్రాలలో నటించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో చిలకా గోరింకా చిత్రంతో హీరోగా తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టారు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు రాజకీయాలలోనూ తనదైన పాత్రను పోషించారు వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదకొండవ తేదీన కృష్ణంరాజు తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి ఇరవైవ తేదీన భారతదేశపు మొట్టమొదటి అను రియాక్టర్ అప్సరస్ను ట్రాంబేలో ప్రారంభించారు మనదేశంలో బొగ్గు గ్యాస్ జల విద్యుత్ మరియు పవన శక్తి తరువాత అణుశక్తి ఐదవ అతిపెద్ద విద్యుత్ వనరు రెండు వేల ఇరవై నాటికి దేశంలో ఎనిమిది అణు విద్యుత్ ప్లాంట్లు ఇరవై రెండు అణు రియాక్టర్లు ఉన్నాయి మరో పది రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నాయి కాగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో అణుశక్తి బిల్లును ప్రవేశపెట్టగా అది అణుశక్తి చట్టంగా ఆమోదించబడింది చూశారు కదా చరిత్రలో ఈ రోజు కార్యక్రమంలో జనవరి ఇరవైకి ఉన్న ప్రాముఖ్యత గురించి మరో ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం స్టేటియన్ టూ ఆలా మీడియా